హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ సెకండ్ వీక్లో మేము ఆగ్రాకు వెళ్ళాము తాజ్మహల్ చూడడానికి. ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఆగ్రా గురించి మనకు గూగుల్లో వెతికితే దాని గురించిన అన్ని వివరాలు మనకు తెలుస్తాయి. దానికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత అంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయిన తర్వాత మేము ఆగ్రా చూడడానికి వెళ్ళడం జరిగింది. కానీ ఈ యంగ్స్టర్స్కు ఈ వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే, ఏమాత్రం మీ దగ్గర టైం ఉన్నా ఈ వెళ్ళగలిగే అంటే మన దేశంలో ఉండే ఈ అద్భుతాన్ని చూడడానికి తప్పకుండా ప్లాన్ చేసుకోండి. మీరు బాగా నడవగలిగే స్థితిలో ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ ఇలాంటి ప్లేసెస్కు వెళ్ళి చూడాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్లేస్లో మనము వెళ్ళగానే మెయిన్ రోడ్డు దగ్గర వరకు మనకు ఎలక్ట్రిక్ రిక్షాస్ లాంటివి దొరుకుతాయి. అక్కడ దిగగానే మెయిన్ రోడ్డు నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వరకు లోపల నడిచిన తర్వాత ఇంకా ఎటువంటి వెహికల్స్ ఉండవు, ఇక మనం నడుస్తూనే పోవాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ అవి ఇవి మనం కొనాలి. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్యాగేజ్ అంతా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ ప్యాక్ చేయాలి. పెద్ద పెద్ద క్యూలు టికెట్స్ కొనడానికి, అంటే మనమే వెళితే అది చాలా కష్టం అన్నమాట. అవన్నీ ఏదో గైడ్ని మేము పెట్టుకున్నాము, అమ్మాయి ఏదో సీనియర్ సిటిజన్స్ అని గబగబా మనకు ఆ లైన్స్ లోపలికి వెళ్ళి టికెట్ తనే కొని తీసుకొచ్చింది. జనరల్గా వాళ్ళు తీసుకురారు, జస్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ తీసుకొని మళ్ళీ చాలా క్యూ, తిరుపతి గుడి దగ్గర ఉండే క్యూ లాంటివి అన్నమాట. అంత కాకపోయినా అలాంటి క్యూలే ఉన్నాయి. ఆ క్యూల నుండి లోపలికి వచ్చేస్తే ఇదిగో ఇది మనకు ఇప్పుడు మన తాజ్మహల్ కనిపిస్తుంది. లోపలికి వచ్చేసిన తర్వాత స్పేషియస్గా ఉంటుంది, మనం అంతా తిరుక్కోవచ్చు. కానీ ఇలా తిరగడానికి కూడాను చాలా వాకింగ్ అవసరము. ఇలా ఆ అమ్మాయి గైడ్ ఉంది కాబట్టి ఏ ప్లేసుల్లో నిలబడితే తాజ్మహల్ మనకు చాలా క్లారిటీతో కనిపిస్తుందో అవన్నీ మాకు నిలబెట్టి తను ఫోటోలు తీయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అంటే దగ్గర నుంచి ఇది ఒక అద్భుతం, నిజంగా చూడదగ్గ అద్భుతము. మీరు ఎలాగైనా కూడాను ఈ రోజుల్లో పిల్లల్ని చదివించేసేయాలి. చదివించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టండి, తర్వాత వాళ్లకు ఆస్తులు కూడబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి ప్రతి ఇయరు కొంత డబ్బు జమ చేసుకొని ఇలాంటి ప్లేసెస్ కనీసం మన దేశంలో ఉండేవి ఇలాంటి అద్భుతాలని తప్పకుండా చూడాలి. మనకు అప్పుడు మన పూర్వీకులలో ఉండే నైపుణ్యత ఎంత సిస్టమేటిక్గా వాళ్ళు ఆ రోజుల్లో, ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు ఎలా కట్టారు, ఇవన్నీ మనం చూస్తే నిజంగా మన దేశంలో మన పూర్వీకులు ఇంత తెలివిగల వాళ్ళ అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనకు అసలు ఎంతో గర్వంగా కూడా ఉంటుందన్నమాట, ఇలాంటి ప్లేసులు చూసి మన వాళ్ళు కట్టారా అన్న ఇది తలుచుకుంటే. చూడండి, అసలు అంటే ఈ దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒక మ్యూజియం లాగా ఉంది. అక్కడ లోపలగా ఫొటోస్ అవి అలో చేయరనుకోండి, లోపలికి వెళ్తే అంటే ఏ ప్లేసెస్ నుంచి ఎటువంటి అంటే ఈ ముఖ్యంగా ఈ పాలరాతే కదా రాజస్థాన్ నుంచి తెప్పించారు. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తెప్పించారు, అవి ఎలా అమర్చారు, ఇవన్నీ కూడాను మనకు ఆ మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బిల్డింగ్ పైన చెక్కడాలు, డిజైన్స్ ఇవన్నీ కూడాను బయట నుంచి మనకు చూపిస్తే అది ఒక పెయింట్ లాగా కనిపిస్తుంది, కానీ నిజానికి అవి పెయింట్ కాదు. అవన్నీ కూడాను చిన్న చిన్న డిఫరెంట్ కలర్స్ ఉండే స్టోన్సే. ఆ స్టోన్స్ను చూడండి ఎంత కష్టంగా ఇలా దిగాల్సి వస్తుంది. ఆ మెట్లు మనకు అలా కనిపిస్తున్నాయి కానీ చాలా ఎత్తుగా ఉన్నాయన్నమాట. అంటే యంగ్స్టర్స్ అయిన వాళ్ళైతే గబగబా ఎక్కడం దిగడం ఇవన్నీ చేసేస్తారు. ఈ అంటే ఆ చుట్టూ ఉండే గార్డెన్స్ మొత్తం అంతా 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బిల్డింగ్ చుట్టూ ఉండే గార్డెన్స్ కానీ ఇవన్నీ అన్నమాట. తర్వాత మనకు ఇది ఎంత అంటే ఒక ఇప్పటి విలువ ఒక 75,000 కోట్ల విలువ ఉంటుందంట ఈ తాజ్మహల్ది. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే అప్పటి ఆ ఇంజనీర్లు ఎంత బాగా దీన్ని ప్లాన్ చేసి, అంటే సిమెంట్ లేదు, దానిలో ఇటుకలు లేవు, దానిలో ఇసుక కాదు, మళ్ళీ ఐరన్ లేదు, ఇవన్నీ లేకుండా ఇంత అద్భుతమైన కట్టడము ఒక 400 సంవత్సరాల క్రితం వాళ్ళు కట్టారంటే నిజానికి మనకు చాలా మంచి హెరిడిటీ ఉంది.
సో దాన్ని మనం ఇంకా యూస్ చేసుకోవట్లేదు ఆ హెరిడిటీని అను అని అనిపిస్తుంది మనకు చూస్తే. ఈ లోపల అంతా కూడాను మనకు పైన డోమ్ కనిపిస్తుంది కదా, ఆ డోమ్ పైన వాళ్ళు ఎలాంటి ఈ కొన్ని రాళ్లను మెరిసి అంటే డైమండ్స్ కంటే కూడా ఎక్కువగా మెరుస్తున్నాయండి. నిజానికి మేము 4-5 o'clock ఆ ప్రాంతంలో అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ అసలు ఈ మొత్తం తాజ్మహల్ మనకు డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది, రిఫ్లెక్షన్ అన్నమాట. మార్నింగ్ ఒక కలర్లో, తర్వాత మనకు ఆ తర్వాత సన్సెట్ ఉన్నప్పుడైతే మొత్తం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. 2:00 అలా మేము లోపలికి వెళ్ళామన్నమాట. తర్వాత కొంచెం సాయంత్రం అవ్వగానే ఎల్లోయిష్గా కనిపిస్తుంది పింక్ అది. ఇంకా కొంచెం రాత్రి అవ్వగానే చూడండి అప్పుడు పింకిష్, అంటే 4:35 ఆ టైంలో వెళ్ళాము. ఆ దగ్గర నుంచి కూడా నేను తీయడానికి ఈ స్తంభాలు చూసారా, ఇవన్నీ కూడా చాలా పొడవైనవి. దగ్గర నుంచి వెళ్ళి చూసినప్పుడే మనకు అవి కొంచెం అంటే ఇలా నిలువుగా కనిపిస్తున్నాయి కానీ కొంచెం బయట వైపుకు వాలుగా కట్టారు అవి. అంటే భూకంపాలు వచ్చినప్పుడు ఒకవేళ ఈ స్తంభాలు పడిపోతే బిల్డింగ్ లోపలికి పడిపోకుండా బయట వైపుకు వాలిపోవాలి అనే ఆ టెక్నాలజీని వాళ్ళు ఎంత బాగా యూస్ చేశారో చూడండి. సో ఇక మేము లోపల వరకు ఈ బిల్డింగ్కు తప్పకుండా అందరూ వెళ్తారనుకోండి, బయట ఏదో నామినల్ టికెట్ ఉంటుంది. లోపల వరకు వెళ్ళి ఈ ముంతాజ్ కానీ షాజహాన్ వాళ్ళ సమాధులను చూడాలంటే స్పెషల్ టికెట్ ఉంది ఒక 200ది, అది కొనుక్కొని ఈ బిల్డింగ్ లోపలికి మనకు అలో చేస్తారనమాట. సో వెళ్ళి ఇంకా లోపలంతా చాలా వరకు ప్రతి ప్లేసు కూడాను వాళ్ళు ఇలా రెయిలింగ్స్ లాగా కట్టేసేసి క్యూలో అలా వెళ్ళిపోవాలి, అలా చూసి బయటకు వచ్చేసేయాలన్నమాట. లోపల గదులు అవి ఇవి ఉన్నాయి కానీ అక్కడ మనకు అలో లేదనమాట లోపలికి వెళ్ళిపోవడానికి. అసలు ఆ బయట ప్లేసే చాలా విస్తీర్ణంలో ఉంది, చుట్టూ చూస్తే మనకు యమునా నది అన్నమాట. ఆ నదికి అవతల కూడాను ఆ గైడ్ చెప్పినట్లు చెప్పింది చాలా, ఇంకొక బిల్డింగ్ కూడా కట్టడానికి స్టార్ట్ చేశాడట షాజహాను, కానీ ఇక్కడ దీన్ని కట్టడానికి చాలా డబ్బు ఖర్చు అయిపోతే ఇక అతను కట్టలేకపోయాడనమాట. సో ఇక్కడ మనకు దగ్గర నుంచి చూసినప్పుడు దానిపైన చెక్కిన పువ్వులు, తర్వాత ఆకులు ఇవన్నీ కూడాను ఇట్లా అవి అంటే ఒక రాతిలోనే వాళ్ళు అలాంటి గుండ్రటి డిజైన్స్ వచ్చేలాగా వాళ్ళు చెక్కారనమాట. అంత టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉన్నింది. మనం ఏదో ఈ రోజుల్లో అయితే మనం చాలా అంటే పూలు అవి ఇవి తయారు చేసి మనం అతికిచ్చేసేయచ్చు, కానీ అలా కాదు. అందులోనే ఆ రాళ్లల్లోనే చూడండి దగ్గరగా ఈ పుష్పాలు మనం అతికిచ్చినట్టున్నాయి కదే, కానీ ఇవి అతికిచ్చినవి కావు, ఈ రాళ్లల్లోనే వాళ్ళు చెక్కారనమాట. అలా బయటికి మనకు ఊబికి వచ్చినట్టు కనిపిస్తూ ఆ పైన చూడండి అవన్నీ మనకు పెయింట్ పూసారేమో అనుకుంటాము, అవన్నీ కూడాను డిఫరెంట్ కలర్స్ బ్లాక్ కానీ మెరూన్ కానీ కనిపిస్తుంది కదా బ్లూయిష్, ఇవన్నీ కూడా రాళ్లే, అవన్నీ కూడా రాళ్లే. ఈ పుష్పాలు కూడా చూడండి, తర్వాత ఈ ఆకులు చూడండి ఎలా లోపలికి ఇలా మెలికలు తిరిగి ఉన్నాయో, ఆ మెలికలు తిరిగినట్టుగా వాళ్ళు అలా చెక్కారు, ఆ రాళ్లల్లోనే ఉందన్నమాట అది దాంతోపాటు. ఆ తర్వాత పైన ఇది కూడా స్కేల్ పెట్టి చెక్కినట్టు చూడండి ఆ కవింగ్స్ కూడాను అదనమాట. సో తిరుగుతూ ఈ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి అక్కడ మనము కూర్చొని అంతా. మేము వెళ్ళిన రోజైతే పండగ కాబట్టి ఎంత రష్ ఉండింది అంటే అంత రష్ ఉండింది, నిండా జనం అన్నమాట. అయితే కూడాను ఆ డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం సాయంత్రం అయిపోయింది, అక్కడ ఏ యాంగిల్లో మనకు తాజ్మహల్ కనిపిస్తుందో ఆ అమ్మాయికి బాగా తెలుసు కాబట్టి గైడ్ మమ్మల్ని అక్కడ నిలబెట్టి ఫొటోస్ తీయడం జరిగిందనమాట. అయితే తప్పకుండా మనం లైఫ్లో ఇక్కడ పుట్టినందుకన్నా ఇలాంటి ప్లేసెస్ మనం చూడాలి. అది నగల కోసము, ఈ రోజుల్లో ఒక ఇల్లు ఒక 10 ఇళ్ళ కోసము లేకపోతే డ్రెస్సుల కోసము దీనికోసం డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాంటి ప్లేసెస్ కోసము మనము ప్రతి ఇయరు ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, చూడాలి. మా ఒక ఈ తరం మా తరం వరకు ఇవన్నీ మేము ప్లాన్ చేసుకోవడానికి మాకు కుదరలేదు, బాధ్యతలు అవి ఇవి కాబట్టి సీనియర్ సిటిజన్స్ అయిపోయిన ఈ స్టేజ్లో మేము వెళ్ళడం జరిగింది. అనుకున్నంతగా మేము చాలా నడిచి చూడలేకపోయాము, ఏవో మెయిన్గా ఉన్న ప్లేసెస్ చూడగలిగాము. అందుకనే ఈ తరం వాళ్ళకి నా సలహా ఏంటంటే
తప్పకుండా వెళ్ళేటప్పుడు గూగుల్లో ఆ వెళ్ళిన ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి. తర్వాత వెళ్ళండి. అసలు ఎంత మానసికమైన ఆనందం కలుగుతుందంటే మనకు ఈ మన అంటే మన వాళ్ళ మీద మనకే గర్వంగా ఫీల్ అవుతాం అన్నమాట. మనం ఇంత మంచి కట్టడాలు మన వాళ్ళు కట్టారా అని. కాబట్టి మీరు మీ పిల్లల చదువుల తర్వాత ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకోసం కూడా మీరు టైంను వినియోగించుకోండి. మీకోసం పై కూడా మీరు మీ పైన కూడాను డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఇది తిరగండి, పిల్లల్ని ఒక మంచి ఉద్యోగస్తులు చేయండి. అంతేగాని వాళ్లకు కుప్పలు కుప్పలు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పైన ఖర్చు పెట్టుకోండి. ఇలాంటి ప్లేసెస్ చూడండి, ఎంత బాగున్నదో చూడండి. ఇదంతా కూడా అసలు దగ్గరగా కూడా వెళ్ళి చూసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అంత దూరం నడవడానికి కూడాను చాలా అంటే గార్డెన్స్ అవి ఉన్నాయి, కానీ లోపల ఏమి తినుబండారాలు కానీ రెస్టింగ్ ప్లేసెస్ కూర్చో ఉండే బెంచీలు ఇవన్నీ చాలా తక్కువ. ఆ రెయిలింగ్స్ మీద అక్కడ కూర్చున్నాం కాబట్టి తిరుగుతూనే ఉండాలి ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి చాలా ఓపిక ఉండాలి. లోపల ఎటువంటి తినుబండారాలు తర్వాత ఇవన్నీ అలాంటివి ఏం లేవు. ఒక్కసారి లోపలంతా తిరగడానికి ప్రతి ప్లేస్ చూడడానికి మినిమం 3 అవర్స్ పడుతుందంట. త్రీ అవర్స్ అయితే ఇక మేము పై పైన చూసాం కాబట్టి ఒక 2 అవర్స్ లోపల మేము బయటికి వచ్చేయడం జరిగింది. అది కూడా అమ్మాయి మాకు హెల్ప్ చేసింది కాబట్టి. సో అసలు లోపలికి ప్రవేశించడానికే చెప్తున్నాను కదా ఎంతెంత దూరం నడవాలి, ఆ క్యూలో నిలబడాలి, ఆ టికెట్స్ తీసుకోవాలి, రావడాలు ఇవన్నీ చాలా అంటే ఓపికతో మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు కొంచెం కష్టమైన పనే. కాబట్టి మీరు యంగ్ ఏజ్లోనే ఇవన్నీ చూడగలిగితే ఇంకా బాగా మీరు మీ చిన్నపిల్లలు కూడాను బాగా ఎంజాయ్ చేయొచ్చు, హాయిగా తిరగచ్చు. ఇవన్నీ ఎంత చల్లగా ఉందంటే వాతావరణము, మంచి గాలి, అసలు అలా ఉండిపోవాలనిపించింది అక్కడ. కానీ 7 వరకు బయటికి పంపించేసేస్తారు, ఆ తర్వాత మనము